కేసరం మండలంలోని కొండాపూర్ ట్రస్ట్ భవనంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా డేని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మానసికంగా మరియు శారీరకంగా దృఢత్వం ఉంటుందని, యోగా చేయడం వలన ఎంతో ఆరోగ్యంగా ఉంటుందని, యోగా అనేది స్కూల్ పిల్లల వయసు నుండి మొదలు వృద్ధుల వరకు దినచర్యలో చేయాలని, గత 5000 సంవత్సరాల క్రితం మన భారతదేశానికి చెందిన ఋషుల ద్వారా ఈ యోగాను కనిపెట్టడం ఎంతో గర్వంగా ఉందని, యోగాల ఆసనాలు చేయడం వలన మనలో ఉన్న అవయవాలు ఎంతో పనిచేస్తాయని చెప్పారు. ఈ యోగా కార్యక్రమంలో పరిసర ప్రాంతాల వారు సుమారు 200 మంది పాల్గొన్నారు. నిర్మాణాత్మకమైనటువంటివి రచనాత్మకమైనటువంటి మార్పు రావటం వచ్చే దిశగా 21 జూలైని లాంగెస్ట్ డే ఆఫ్ ది క్యాలెండర్ ఇంటర్నేషనల్ యోగా డేగా ప్రకటించడం జరిగి ఆ రోజు అందరినీ యోగోన్ముఖుల్ని చేయాలని చెప్పి అంతర్జాతీయ తీర్మానం ప్రకారం ప్రపంచమంతటా అనేక చోట్ల ఈ యోగా డేని చక్కగా ఉత్సవంలాగా నిజమైన తన శక్తి పనిచేస్తున్నదన్న విషయం తను గుర్తుపెట్టుకోవాలి ప్రతి క్షణం. అదే ఆ గుర్తులో మెలగటమే యోగం. దాన్ని శ్రీకృష్ణ భగవానుడు చెబుతాడు, ఏతు సర్వాణి కర్మాణి మైసన్యస్య మత్పర అనన్యేనైవ యోగేన మాం మాం ఛాయంత ఉపాసతే. Biryani Zone, the family restaurant now at Israel Crossroads. Our specialties: biryani, kebabs, moghlai, Indian, Chinese and tandoori. Mavata dining, home delivery, takeaway, outdoor catering sadupayam kaladu. Madras, Surya Orthopedic Hospital prakana, Israel Crossroads mariyu Chakrapuram Crossroads Kushaiguda.